మేతి డంప్లింగ్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర ఒక కప్పు, నానబెట్టిన శనగపప్పు ఒక కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయలు మూడు, టొమాటోలు రెండు, అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, కొత్తిమీర కొద్దిగా, పచ్చి కొబ్బరి ముక్కలు పావు కప్పు, నూనె మూడు టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్. మేతి డంప్లింగ్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన శనగపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మెంతాకు, కొద్దిగా ఉప్పు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇంకో కుక్కర్లో నీళ్లు పోసి కుక్కర్ ప్లేట్కి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ప్లేట్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. మరో మిక్సీ జార్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలు, అల్లం వెల్లుల్లి, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక పోపు దినుసులు, మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ వేసి కాస్త వేగాక చింతపండు గుజ్జు, కొద్దిగా నీళ్లు పోసి పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి కాస్త దగ్గర పడేదాకా మరిగించి అందులో ఉడికించిన డంప్లింగ్స్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మేతి డంప్లింగ్స్ కర్రీ రెడీ.